Kamadi, Adilabad Jilla, Jarpuni, Kumarabhim Jilla, Kravadam Jarigindi, Induku, Mukhyanga, Manandar Tarapuna, Sri Kodam Ram Sar Garini, Sadharanga Avanistunnamu, Alage, Ikkadi Vachina Prati Okkariki Kuda Peru Perina Dhanyavadalu Telustunnamu. Ippudu ఈ సభను ఉద్దేశించి ఈ సభను నిర్వహించాల్సింది గుజ్జల రవీంద్రరావు అనుకుంటున్నాను. ఆసిఫాబాద్ ప్రాంత ప్రజలకు, అన్ని ప్రజా సంఘాలకు, అన్ని కుల సంఘాలకు, మాకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు, అదేవిధంగా జేఏసీ రాష్ట్ర కమిటీకి, 31 జిల్లాల నుండి వచ్చినటువంటి జేఏసీ జిల్లా బాధ్యులకు, కార్యకర్తలకు, నాయకులకు, మహిళలకు అందరికీ పేరు పేరున మీకు రాష్ట్ర కమిటీ పక్షాన స్వాగతం వందనం తెలియజేస్తా ఉన్నాం. ఇదే సమయంలో ఇక్కడే నెట్ ఇక్కడే టెంట్ వేసి మీరు నిరాదీక్షలు చేసినప్పుడు ఇదే కుదరణంసారి ఇక్కడికి వచ్చి తెలంగాణ సాధన కోసం మీ ముందర మాట్లాడడం జరిగింది. తెలంగాణను సాధించుకున్నాం, మళ్ళీ కుదరణంసారి వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరమే ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఈ పాలకుడు నేను నంబర్ వన్ అని చెప్తా ఉన్నాడు. నంబర్ వన్ అనేది నేనైతే నా జీవితంలో గోడల మీద చూసిన నంబర్ వన్ సిమెంట్ అని, నంబర్ వన్ అట్లా సైకిల్ అని, నంబర్ వన్ లేకపోతే మరో సైకిల్ అని, నంబర్ వన్ మరొక టీవీ అని చూసిన. కానీ ముఖ్యమంత్రులు ఎప్పుడు నంబర్ వన్ అనేది నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. అయితే ఒక దాంట్లో మాత్రం నంబర్ వన్ ఉన్నాడు, తన కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడంలో మాత్రం నంబర్ వన్ ప్రపంచంలో ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి గోండు గిరిజనులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ, ఈ ఆశ్రబాద్ రేపు ఇక్కడికి వచ్చినప్పుడు డల్లాస్ చేస్తున్నట్టు, న్యూయార్క్ చేస్తున్నట్టు, ఆశ్రబాద్ మాత్రం మొత్తం బొందల గడ్డగా మారుతున్నాను చెప్తారు. ఎందుకు ఆశ్రబాద్ బొందల గడ్డగా మారుతున్నట్టు అంటే, ఆశ్రబాద్ జిల్లాలో కుమ్రంభీం పేరు మీద, డోడ్లీ పేరు మీద, అంటెట్పల్లి మీద ఓపెన్ కాస్ట్ ఉన్నాయి, అవన్నీ బొందల గడ్డలుగా మారుతా ఉన్నాయి మీకు తెలుసు. కాబట్టి ఆశ్రబాద్ అభివృద్ధి అంటే న్యూయార్క్ మారడం కాదు. ఇంకో మాట కూడా చెప్పిండు, ఆదిలాబాద్ జిల్లా అంటే కాశ్మీరం అని చెప్పిండు. కాశ్మీర్లో మంచి కొండలు ఉంటే నిజమే, కానీ అక్కడ ప్రజల జీవితం ఎట్లుందో మీరు ఆలోచించండి. ఇక్కడ కాశ్మీర్ చేస్తే కూడా గట్లనే ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు చాలా సమస్యలు కొత్త పరిశ్రమలు తీసుకొస్తాను అంటున్నాడు ఐటీ పాస్ పేరు మీద. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కనే ఉన్నటువంటి కాగనగర్ ఫ్యాక్టరీ సంగతి ఏమైంది, ఇక్కడే ఉన్నటువంటి సోమేశ్వర ఫ్యాక్టరీ సంగతి ఏమైంది, ఓపెన్ కాస్ట్ సంగతి ఏమిటి, గిరిజనుల బతికేమిటి, ఇక్కడ ఒక గవర్నమెంట్ మంచి కాలేజీ ఉన్నదా, ఇక్కడ పూర్వపు జిల్లా ఇది, 50-60 సంవత్సరాల కింద ఆసిఫాబాద్ జిల్లా కుమ్రంభీంకేమో 100 కోట్ల రూపాయలు పెట్టి మ్యూజియం కట్టిస్తానంటాడు. అదే కుమ్రంభీం వారసులు అయినటువంటి గిరిజనులు, ఆదివాసులు, మాకు పట్టాలు ఉన్నాయి, మాకు భూములు ఇవ్వంటే మాత్రం వాళ్ళని అడవి నుండి బక్కకు వారేసి హరితహారం పెడతానంటున్నాడు. అడవిలో ఎవరన్నా తెలివి ఉన్నాడు హరితహారం పెడతాడా? హరితహారం పెడితే ఈ ఆసుపత్రులు పెట్టడానికి ఇక్కడ ఒక్క చెట్టు లేదు. ఎందుకంటే డబ్బులు దండుకోవడం, కార్పొరేట్లను సాదుకోవడం, కాంట్రాక్టర్లను సాధమైన కార్యక్రమం అయింది. కాబట్టి మళ్ళీ కోదండాం సార్ వచ్చి ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. బతుకు తెలంగాణ కావాలి నాకు, బంగారు తెలంగాణ వద్దు. నేను మనిషిని, బంగారం అనేది తింటాను. నేను మొన్నటి ఎలక్షన్లలో బంగారు తెలంగాణ అన్నాడు, బంగారం సరిపోయాయంటే దొరకలేదట, ఎందుకంటే దండుకోవడానికి ఇంకా పైసలు రాలేదు. మళ్ళీ ఎలక్షన్ల వరకు ప్లాటినం తెలంగాణ అంటాడు, ప్లాటినం తెలంగాణ గుర్తుపెట్టుకోండి. అందుకే మనకు బంగారు తెలంగాణ వద్దు, ప్లాటినం తెలంగాణ వద్దు, బతుకు తెలంగాణ కావాలని చెప్తూ ఎక్కువ సమయం లేదు కాబట్టి పోలీసు మిత్రులకు కూడా మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఎంఆర్పిఎస్ నాయకులు ఇటు పక్కన ఉన్నారు, అటు పక్కన కూడా మిగతా నాయకులు ఉన్నారు, మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మీరంతా ఎదురు చూస్తున్నట్టుగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, టీజేఎస్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.